వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మ గారు ఉన్నారు. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. మనం వంటింట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలను కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కొన్ని రకాల పొడుల్ని. అంటే కంటామినేషన్ ఎక్కువగా ఉండే రోజుల్లోకి వచ్చాము. అవునండి. దేని వల్ల ఏ జబ్బు వస్తుందో తెలీదు, దేని వల్ల ఏది అలర్జీ అవుతుందో తెలీదు. పసుపు కారం మనం ఇదివరకు ఏంటంటే ఇళ్లలో ఆవకాయ రోజులు వచ్చాయంటే కారం పట్టుకునేవాళ్ళం, పసుపు పట్టుకునేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. రాళ్ళ ఉప్పు తెచ్చుకుని ఎండబెట్టి పొడి చేసుకుని ఉప్పు వాడుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని కొనేసుకుంటున్నాం రెడీమేడ్ కదా, ఆవుపిండి కొనేసుకుంటున్నాం. ఇదివరకు ఆవాలు పట్టుకునేవాళ్ళం. ఆవుపిండి, మెంతి పిండి, సాంబార్ పొడి, తర్వాత సాంబార్ కారం, కూరల్లో కారం, చారు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అవన్నీ ఎందుకు కొనుక్కోవడం? వస్తువు తెచ్చుకుని చేసుకోవచ్చు కదా మనం. అవును. ఇప్పుడు కంటామినేషన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఒళ్ళొంచాలి. ఫస్ట్ పాయింట్ అదే, ఫస్ట్ పాయింట్ అదే. మరి ఒళ్ళు వచ్చొద్దు, మిరియాల పొడి కొట్టుకోవాలి. మిరియాలు శుభ్రంగా బాగున్నాయో లేదో ఒకసారి చూసుకుని ఎండ్లో పెట్టాలి. తర్వాత మిరియాలు గ్రైండ్ చేయాలి, పని కదా. చారు పొడి చేసుకోవాలి. ఓ చారెడు మిరియాలు వేసి ఓ రెండు మూడు గుప్పెళ్ళు కందిపప్పు వేసుకుని, తర్వాత ఓ గుప్పెళ్ళు జీలకర్ర వేసి, ఒక ఐదు ఆరు గుప్పెళ్ళ ధనియాలు వేసి చారు పొడి రెడీ. ఇప్పుడు ఇన్ని గుప్పెళ్ళని ఒక దాంట్లో వేసి కాసేపు ఎండమొహం చూపించి లేదా ఏ మైక్రోవేవ్లోనూ కొద్దిగా డ్రై అయ్యేలాగా చూసుకుని గ్రైండ్ చేసుకోవాలి. డబ్బాల కోసం పెట్టుకుంటే నెల రోజులకి రసం పొడి రెడీగా ఉంటుంది కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసి వేసుకోవచ్చు. ఒకసారి మనకి ఎలా అంటే నాకు రాదు, నాకు టైం లేదు, ఈ రెండు పాయింట్లని పక్కన పెట్టేయాలమ్మా. ఈ పరిస్థితి చాలా మంది మాటల్లో వింటాం రమ్మ గారు, టైం లేదు, రాదు అనే దానికన్నా కూడా టైం లేదు అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే నేనేమనుకుంటానంటే, నేను కూడా చెప్తా బాస్ టైం సరిపోవటం లేదని. టైం సరిపోవట్లేదంటే మనం కొన్ని అన్నెసెసరీ థింగ్స్కి చాలా టైం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఒకళ్ళని అనకూడదు. అవును. మనం ఎవరినైనా జడ్జ్ చేయడానికి మనం ఎవరం, మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది వింటున్నారు మీరు, ఆలోచించండి. మనం ఎన్ని అన్నెసెసరీ థింగ్స్కి, అనవసరమైన కాలక్షేపానికి ఎంత టైం ఇస్తున్నాం? ఇప్పుడు ఈ పనులు ఏమైనా చేసుకుంటే ఇది పూర్తిగా ఆరోగ్యానికి, ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఉండవు. మనం ఒక సాంబార్ పొడి కొనుక్కోవాలి, 180-200 రూపాయలు పెడితే కానీ ఒక అరకిలో ప్యాకెట్ రాదు. ఆ 1/2 కేజీ వస్తువు 100-110 రూపాయల్లోనే తయారైపోతుంది. ప్లస్ హెల్దీ, హెల్దీ నువ్వే చేసావు కాబట్టి అందులో ఏముంది అనేది నీకు మంచి క్లారిటీ ఉంటుంది. అవునండి. ఆ వస్తువు తాలు ఇప్పుడు అందులో కంటామినేషన్ అంటే గింజల్లో ఎంత కంటామినేట్ అవుతుంది చెప్పు. కందిపప్పులో ఎంత కంటామినేట్ చేస్తాడు, కాసిన రాళ్ళు కలుపుతాడు, అవి నువ్వు ఏరేయచ్చు. అదే నువ్వు కందిపప్పు పొడి తెస్తే అందులో కందులే వేశాడో ఉలవలో వేశాడో నీకు తెలుసా? తెలీదు. అందుకని దాని నుంచి తప్పించుకోవాలంటే మనం కొంత పని చేస్తుంటే ఏమవుతుంది, కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం. వీటన్నిటితోడు రమ్మగారు, మన ఆరోగ్యంతో పాటు మన కుటుంబంలో ఉన్న అందరి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఈజీగా చేసేవి పసుపు కారము, వాటిల్లో కంటామినేషన్ విపరీతం. పసుపులోనూ కంటామినేషనే, ఓకే, ఆ కారంలోనూ కంటామినేషనే. ఇవి కాకుండా మనం ఏం చేస్తాం, సాంబార్ పొడులు కొనేసుకుంటాం, మసాలా పొడులు కొనేసుకుంటాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమిటో, ఇది 4 వెల్లుల్లిపాయలు వలిచి ఒక చిన్న అల్లం ముక్క వేసి అప్పటికప్పుడు దంచలేము మనం, అది ఎంత పని అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయన ఎవరో చెప్పారు, అరటిదూట గ్రైండ్ చేసి కలిపేస్తారట. ఎందుకు వాటికి దొరకాలి మనం, ఆ పని ఎందుకు చేయకూడదు? కారము ఎలా తెలుస్తుంది రమ్మగారు మనకి అది మంచిదా కాదా అనేది? కారాన్ని మీరు నీళ్ళల్లో వేశారనుకోండి, ఒరిజినల్ మిరపకాయల కారం అయితే కలర్ మారుతుంది కానీ ఇమీడియట్గా రెడ్ కలర్ రాదు. వాటరా? నీళ్ళల్లో వేసి చూసుకోవాలి. ఇమీడియట్గా రంగు మారిపోయింది అంటే, తర్వాత ఒక న్యూస్ పేపర్ పొట్లం కట్టామనుకోండి, ఒక కాగితంలో న్యూస్ పేపర్లో కొద్దిగా కలర్ మారితే ఒరిజినల్, బాగా ఎర్రగా కనిపిస్తే రంగు ఉన్నట్టు. ఓ, అంతే. నీళ్ళల్లో వేసినా కూడా నీళ్లు ఇమీడియట్గా కలర్ మారిపోతాయి, కంటామినేషన్ ఉంటాయి. మామూలు మిరపడికి రంగు మారుతుంది, కొంచెం లేత రంగు వస్తుంది, అది కూడా టకీమని వచ్చేది, స్లోగా వస్తుంది, అదే గుర్తు. ఇప్పుడు పసుపులో మనం తెలుసుకోలేకపోతాం, కల్తీ పసుపు అయినా ఈ పసుపు అయినా మీరు చూడండి, ఒక రకమైన ఏమంటారు దాన్ని, సింథటిక్ యెల్లో కలర్ కనపడుతుంది, దాన్ని ఎట్లా నమ్ముతాం? పసుపు ఘాటైన వాసన రావాలి. పసుపు వాసనలకు ఏముంది, దాని దాంట్లో ఏ ఎసెన్స్ ఏం కలిపినా ఆ వాసన వచ్చేస్తుంది. మనమే పట్టుకుంటే సరిపోదు, ఎక్కువ పని ఏం లేదు దానికి. పసుపు ఎంత వాడేస్తాం మనం, కానీ పసుపు ఎసెన్షియల్ కదా. మనం పులిహోర చేయాలంటే పసుపు కావాల్సిందే. ప్రతి కూరల్లో చారులో పసుపు ఎందుకు చేస్తామంటే, మిగిలిన వస్తువులో ఉన్న అవలక్షణాలు పోగొట్టడానికి పసుపు వేస్తాం. పసుపుకే అవలక్షణం ఉంటే కంచె చేను వేసినట్టు కదా. పసుపుని ఏం చేసి ఏం లేదు కష్టం, ఇవి తేవటం కొమ్ములు, వాటిని చిన్న మొక్కలు కొట్టుకోవటం,
చిన్న చిన్న ముక్కలు కొట్టి ఎండలో కాసేపు పెట్టుకుంటే మీరు మంచి మిక్సీ ఉంటే పట్టుకోవచ్చు, లేకపోతే గిన్నెలో దగ్గరుండి పట్టించుకుంటే మిక్సీలో తిరుగుతుంది అంటారా? తిరుగుతాయి. మంచి మిక్సీలు అయితే ఇప్పుడు మిక్సీ పేర్లు నేను ప్రమోట్ చేయలేను కానీ అదేనండి, కొన్ని మిక్సీల్లో తిరుగుతాయి, చూసుకోవాలి. మిరపకాయలు కారం మనమే పట్టించుకోవటం, అలాంటివి చేస్తే చారుపళ్ళు, కూర పళ్ళు, కూరల్లో వేసుకునే రకరకాల పళ్ళు ఉన్నాయి, కర్రీ మసాలా, అందులో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి కర్రీ మసాలాలు మీరు యూట్యూబ్లో కొడితే చక్కగా కర్రీ మసాలాకి ఏం దినుసులు కావాలో తెలుస్తుంది. మన ఇంట్లో ఉంటాయి డబ్బాల నుంచి టపాటపా వేసేయండి, పట్టేసేయండి మిక్సీలో. నేను చెయ్యాలి అన్న ఉద్దేశం కావాలి మనకి. ఆ ఉద్దేశం లేకపోతే ఈ పనులని ఎవడు చేస్తాడు అంటే ఇంకేముంది, ఇక చేసేది ఏం లేదు. ఇంకా మనకి ఎందుకు అనవసరం కదా, కొనేసుకోవచ్చు బజార్ వెళ్ళి. రైట్ రామ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే చేయాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.